హరహర మహాదేవ శంకర దుఃఖహర భయహర దారిద్రహర అనారోగ్యహర ఐశ్వర్యకర ఆనందకర అంటూ ముక్కంటి ఆలయాలన్నీ కూడా ముక్త కంఠంతోటి మారుమురుగిపోయే మహాశివరాత్రి మరొక్క రెండు రోజుల్లోనే ఉందండి శివోహం అంటూ భక్త జనకోటి శివనామస్మరణంలో ఊగిపోయే సమయం ఆసన్నమైంది మహాశివరాత్రి పర్వదినానికి వేళ అయింది ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి రోజొచ్చే మహాశివరాత్రి శివుడికి అత్యంత ఇష్టమైనది స్థితి లయల్లో లయకారకుడు శివుడు శివుడి లేనిదే చిన్న చీమైన కుట్టదనే సామెతుంది అలా శివుడు సర్వశక్తి సంపన్నుడై లింగాకారంలో ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రి అంటారు ఇదే రోజు శివుడు పార్వతీదేవిని వివాహమాడాడట ఈ రోజున చాలామంది ఉపవాసం జాగరణ ఇటువంటివన్నీ చేస్తారు ఇలా చేయటం పురాణాల నుంచి కూడా ఆనవాయితీగా వస్తోంది రోజంతా ఏమీ తినకుండా ఉండి రాత్రి కూడా నిద్రపోకుండా ఉండి భక్తులు ఆ శివుణ్ణి కొలుస్తారు అయితే ఈ రోజున శివుణ్ణి ఎలా కొలవాలి ఎలా పూజ చేయాలి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరిని కాపాడే ఆ పరమాత్మని ఎంతో భక్తితో పూజించాలండి మనం ముఖ్యంగా శివరాత్రి పూజా విధానానికి చాలా ప్రత్యేకత ఉంటుంది శివరాత్రి పూజ ఒకటి నవరాత్రి పూజలు ఈ రెండు కూడా దీక్షగానే చేయాలి ఈ రెండింటికి కూడా ఒక సంబంధం ఉంది అదేంటంటే రాత్రి సమయంలో పుట్టినందుకు రాత్రి సమయంలో తనకి పూజ జరిగేందుకు ఇవ్వమని సాక్షాత్తు శివుడే అడిగాడట అమ్మవారిని అందుకు అమ్మవారు ప్రతిఫలంగా నవరాత్రుల పూజలు కోరుకున్నట్లు చెప్తారు అందుకే అమ్మవారికి నవరాత్రుల్లో మనం పూజలు చేస్తాం అమ్మవారిని ధ్యానిస్తాం ఇక మహాశివరాత్రి రోజున శివుణ్ణి పూజించడం జరుగుతుంది ముఖ్యంగా రాత్రి వేళ పూజ చేయటం జరుగుతుంది ఈ ఒక్కరోజే తెల్లవార్లు కూడా ఆలయాలు తెరచి ఉంటాయి మిగతా సమయాలలో పవలింపు సేవ అయిన తర్వాత ఆలయాలు మూసివేస్తారు ఆ విషయమే అందరికీ తెలిసిందే శివుడు అభిషేక ప్రియుడు ఉపవాసం జాగరణ వంటివి ఎంతగానో ఇష్టపడతాడు నిత్యం మంచుకొండల్లోనే ఉండే ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడతాడు అందుకే ఆయన్ని నీటితో అభిషేకించాలి ముక్కంటి కంఠంలో కాలకూట విషం ఉంది కాబట్టి దీన్ని బట్టి ఆయన శరీరం వేడిగా ఉంటుంది కాబట్టి చల్లటి నీటితోటి అభిషేకం చేస్తే ఆయన శరీరం చల్లగా మారుతుందని కూడా చెప్తారు మహాశివరాత్రి రోజున ఆయనకు అభిషేకం చేసుకుని బ్రహ్మచర్యాన్ని పాటించాలి నేలపై పడుకోవటం సాత్విక ఆహారం తీసుకోవటం ఒక్క పూట భోజనం అంటే ఉపవాసం ఉండలేమో మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి లేకపోతే పిల్లలతో అంటే చంటి పిల్లల తల్లులు చిన్న పిల్లలు ఇటువంటి వారందరూ కూడా ఒక పూట భోజనం చేసి సాయంత్రం సమయంలో ఏదైనా పలహారమో లేదంటే ఏదైనా లాంటిదో తీసుకుని శివనామ స్మరణంతో గడపచ్చు ఇక ఉపవాసం ఉన్నవారు ఉండగలము అని అనుకునేవారు ఆ రోజంతా కూడా అంటే ఇరవై నాలుగు రోజులు మరుసటి రోజు వరకు కూడా ఉపవాసం ఏమీ తినకుండా ఉండి రాత్రంతా జాగరణ చేసి శివనామ స్మరణం చేస్తూ గడుపుతారు అలా గడపాలి కూడా ఆ ఉపవాస సమయంలో ఏదైనా పండు పలహారం అంటే ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య అనేది ఉంటుంది కాబట్టి అంటే డయాబెటిక్ కావచ్చు బీపీ కావచ్చు ఇవన్నీ నార్మల్ అయిపోయాయి కదా మరి ఏదో ఒకటి తినకుండా ట్యాబ్లెట్ వేసుకోకూడదు కాబట్టి మూర్ఖత్వానికి మూఢనమ్మకానికి వెళ్ళకండి అంటే మరీ మొండితనంగా అలాగే ఉండిపోవాలి ఏమీ తినకూడదు అని మాత్రం అన్నది ఇలా అన్నానని ఏమనుకోకండి మీరు పళ్ళు లాంటివి ఏదైనా తీసుకుని పాలు మధ్య అటువంటివి తీసుకుని కూడా ఉపవాసాన్ని పాటించవచ్చు ఇక్కడ మనకి కావాల్సింది భక్తి నమ్మకం శ్రద్ధ మన భక్తి అలాగే శ్రద్ధ అంతా కూడా శివుని పాదాల మీద ఉంచి మన మనసుకు నచ్చిన విధంగా మనం చేస్తే సరిపోతుంది ఇక అలాగే ఈ రోజున శారీరక మానసికంగా కూడా శుద్ధిగా ఉండాలి కోపతాపాలు ఇతరులతో గొడవ పట్టం ఇలాంటివి చేయకండి ఏడాదికి రోజు కదా ప్రతిరోజు ఏమి ఉండమని అంటలేదు ఈ ఒక్క రోజునైనా ఆ శివనామ స్మరణం చేసుకుంటే మనకున్న పాపాలన్నీ కూడా తొలగి ఆ శివయ్య ఆశీస్సులు లభిస్తాయి ఇక శివరాత్రి రోజున స్నానం ఎంత ముఖ్యమో ఉపవాసం కూడా అంతే శ్రేష్టమైనది ఇక రోజు పూజ చేసుకునేవారు రోజు పూజ చేసుకునే శివార్చన కూడా చేసుకోవాలి శివుణ్ణి పెట్టే స్థలంలో అష్టదళాన్ని ఏర్పరచుకోండి అంటే చక్కటి ముగ్గు వేసుకోండి అక్కడ శివుణ్ణి చక్కగా ఆయన పరివారాన్ని అంతా కూడా ఆవాహన చేసి పూజ చేసుకోండి ఆ తర్వాత మీ ఇంట్లో శివలింగం ఉంటే రుద్రాభిషేకం వంటివి కూడా చేసుకోవచ్చు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ బిల్వార్చన చేయాలి ఈ పూజలు ఏవీ మాకు రావు అంటే మీరు కంగారు పడకండి ఆ శివయ్యకి మనస్ఫూర్తిగా నమస్కరించుకుని ఒక్క బిల్వ పత్రం కాసింత ఉదకాన్ని వేసి నమస్కరించుకోండి చాలు ఆ శివయ్య పొంగిపోతాడు ఉపవాస నియమాలు ఓపుకుంటే చక్కగా పాటించి రాత్రి సమయంలో ఏదో టీవీలు చూస్తానో ఒక ముచ్చట్లు చెప్పుకుంటానో కాలక్షేపం కాదండి జాగరణ అంటే ఆ భగవంతుడి యొక్క నామస్మరణంతో గడపటం లేదంటే ఏదైనా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి కదా ఆ పూజల్లో పాల్గొని శివనామస్మరణంతో గడపండి అది జాగరణ అంటే ఇక శివరాత్రి మహత్యం విషయం తెలుసుకుంటే రాత్రి వేళలోనే ఉంటుంది అందుకే భక్తులందరూ కూడా రాత్రిపూట భజనలు పురాణ కాలక్షేపం శివనామస్మరణంతో గడుపుతారు కొంతమంది అయితే వీలున్నవారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు అర్చనలు చేసి శివకృపా కటాక్షాల్ని పొందుతారు రోజంతా కూడా శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అంటూ ధ్యానం చేయండి మీ మనసుకి ప్రశాంతత చేకూరుతుంది ప్రతి జాముకి పూజ అభిషేకం చేసి మరుసటి రోజు సూర్యోదయం అయ్యాక నిత్యకృత్యాలు తీర్చుకుని సంధ్యావందనం చేసి పుష్పాలు అన్నింటితోటి పూజించి శివుడికి అంటే వంట చేసుకుని శివుడికి నివేదన చేసి నాటి నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు ఉపవాసాన్ని మనం విరమించడం అనేది జరుగుతుంది ఇక ఉపవాసంలో విధానాల విషయం అలాగే శివరాత్రి మహత్యం కూడా సింపుల్గా మనం తెలుసుకుందాము ఒకవేళ మీరు ఇంట్లో కనుక పూజ చేసుకునే మాట అయితే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయండి మీ పూజ గదిలో శివలింగం లేదా ఈశ్వరుడి ఫోటో ఉంటే చక్కగా ఆవునేతితోటి దీపాన్ని వెలిగించండి శివలింగం ఉంటే కాసేంత ఉదకం వేసుకుని అలాగే బిల్వపత్రంతో పూజించండి అవి ఏమీ చేయలేము అనుకుంటే శివుడి ఫోటోకి చక్కగా మీరు బిల్వపత్రాలతోటి అలా ఆయన పా ఫోటో ముందుంచి నమస్కరించుకోండి శివుడి పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి మీ దగ్గర రుద్రాక్షలు ఉంటే ఈ రోజున శివలింగం దగ్గర కానీ శివుని ఫోటో దగ్గర కానీ ఉంచండి ఆ తర్వాత కర్పూరం వెలిగించండి గంటను మోగిస్తూ పూజను ప్రారంభించండి అంటే పూజంతా అయిన తర్వాత కర్పూరాన్ని వెలిగించండి శివుడికి అభిషేకం చేయడానికి పంచామృతాలు ప్రతి వారింట్లో ఖచ్చితంగా ఉంటాయి కదా గంగాజలం పాలు తేనె నెయ్యి పెరుగు ఇటు పంచదార ఇటువంటివన్నీ కలుపుకొని దగ్గర పెట్టుకుని ఆయనకు అభిషేకం చేయండి ఇక్కడ కావాల్సిందంతా కూడా మనకి శక్తి మహాశివరాత్రి వంటి పవిత్రమైన రోజున శివలింగానికి జలాభిషేకం చేసి ఇలా ఓం నమ శివాయ అని మనం ఆయన నామాన్ని జపిస్తూ ఉన్నట్లయితే కనుక అంటే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉన్నట్లయితే కనుక శుభ ఫలితాలు వస్తాయి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్తారు హిందూ పురాణాల ప్రకారం చూసుకుంటే మీరు ప్రతిరోజు కూడా ఇంట్లో పరమేశ్వరుని పూజ చేసే సమయంలో పాలు తేనె సమర్పిస్తే మాత్రం ఆ సమయంలో శివుడు తాండవం చేస్తాటండి ఇంట్లో ప్రతిరోజు కూడా శివ పూజ చేస్తే కుటుంబంలోని కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నెగిటివ్ ఫలితాలంటే ప్రతికూల ఫలితాల ప్రభావం కూడా తగ్గుతుంది ఇక ఇవన్నీ చేయలేము అనుకునేవారు మహాశివరాత్రి మీకు ఒక గొప్ప అవకాశం ఈ రోజున భక్తి శ్రద్ధలతోటి ఈశ్వరుని పూజిస్తే మీకున్న ప్రతి సమస్యని కూడా సులభంగా మీరు అధిగమించవచ్చు ఇక అర్ధరాత్రి అంటే మహాశివరాత్రి రోజున జాగరణ సమయంలో పూజ ఉంటుంది కదా అది కూడా ఒక్కసారి నేను మీకు చెప్తాను మొదటి పూజ అయితే సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు చేస్తారు రెండో పూజ అయితే రాత్రి తొమ్మిది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఇక మూడో పూజ అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు ఉంటుంది నాలుగో పూజ తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు చేస్తారు ఇటువంటివన్నీ కూడా ఆలయంలో చేస్తారు కాబట్టి మీరు ఆలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు ఇక మహాశివరాత్రి వేళ జాగరణ సమయంలో శివుడికి సంబంధించిన కథను వినాలి శివరాత్రి మరుసటి రోజున ఆహారం వస్త్రాలు చిత్రం ఇటువంటివన్నీ కూడా దానం చేయాలి ఇలా చేస్తే తప్పకుండా శివుని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ఇక మహాశివరాత్రి మహత్యం మనం ప్రతి వీడియోలో కూడా తెలుసుకుంటున్నాం కదా మీకు అందరికీ తెలిసినదే కాబట్టి మహాశివరాత్రి మహత్యాన్ని కూడా ఈ సందర్భంలో మరొకసారి తలుచుకోండి నేను ఇంతకుముందు వీడియోలో వివరంగా చెప్పాను మీరు ఆ కథను ఒకసారి వినే ప్రయత్నం చేయండి ఇలా మీరు ఏంటంటే పరమశివుణ్ణి ధ్యానించినట్లయితే మహాశివరాత్రి రోజున సకల రోగ బాధలు కూడా తగ్గి పూర్ణాయుషు లభిస్తుంది అలాగే శివుడికి సంబంధించిన స్నాన ఉపవాస అభిషేక అర్చనలు చేస్తే సకల శుభాలు కూడా కలుగుతాయని శివపురాణమే చెప్తోంది మన సబ్స్క్రైబర్లు మన వ్యూవర్స్ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ పరమశువుడి యొక్క అనుగ్రహం మీపైన పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే